తెలుగు రాష్ట్రాల రాజక ఉత్తరిదారులు బీసీలను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోతకొండ శ్రీలక్ష్మి అన్నారు. జిహెచ్ఎంసీ 157 డివిజన్లో ప్రతి డివిజన్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుటకు గ్రేటర్ సంగ్రామంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించుటకు చాకలి సమాజాన్ని సంసిద్ధపరచడం జరిగిందని అందరూ సమానంగా ఆలోచించి మన విజయ సాధనకు ముందడుగు వేయాలని ఆమె కోరారు. अंदर की नमस्कार नैन श्रीलक्ष्मी चाकल एसी साधन समिति राष्ट्र अध्यक्ष पे जरगबो ग्रेटर हैदराबाद एन चाकल एसी साधन समिति निर्णयानी प्रजल मुझे यावत् राष्ट्र ना जाति पेदल मुझे मित्र मुझे అక్క చెల్లెల అన్న అన్నదమ్ముల ముందు విద్యార్థి యువకుల ముందు మహిళల ముందు ఉంచడానికి మీడియా ముందుకు రావడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటిని కలిసి మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి, చేర్చడానికి మీ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేర్చండి, ఇది న్యాయమైన డిమాండ్ అని అన్ని పార్టీలతో చర్చలు చేయడం జరిగింది. अंदर इधमन डिमेंडी अड तरवा मेनिफेस्टो चर्चे विषय में भारतीय जनता पार्टी बीजेपी एन कल मेनिफेस्टो चर्चिं मिगता पार्टी मरी नमी को मंदिर विस्मरी मरी चाकल एन कल मेनिफेस्टो चर्चे विषय में मरी चूप चूसर आ रोजे चपा मैं एवर एन कल मेनिफेस्टो चाकलों చేర్ ఎస్సీ జాబితాలో చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేర్చితే వాళ్ళకే మా మద్దతు అని చెప్పి ఆ రోజే స్పష్టం చేశాం, రాష్ట్రవ్యాప్తంగా ప్రకటన చేశాం. మాటకి కట్టుబడి ఉండి అసెంబ్లీ పార్లమెంట్ మన జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నాం. మేము ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన తర్వాత 6 సంవత్సరాలుగా మేము గుర్తురానటువంటి సాకలొల్ల గుర్తురానటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో సాకలొల్ల మద్దతిస్తే మరి దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూసి సాకలొల్ల అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళ సమీక్షలో తెలుసుకొని అప్పటికప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ వీరు ప్రకటించినటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కూడా గత వారం రోజుల కింద మేము మీడియాతో ప్రకటన చేశాం. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ లైవ్ లో కూడా మేము ప్రకటన చేశాం. వారం రోజుల లోపట బీజేపీ మినహాయించి మిగతా పార్టీలు కూడా ఈ గ్రేటర్ ఎన్నికల ముందు మీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పి మళ్ళీ కూడా ప్రకటన చేశాం. వారం రోజులు చూసాం పార్టీలు విస్మరిస్తా ఉన్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు సాకలొల్ల గుర్తించి హైదరాబాద్ నగరంలో 2 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయని గ్రహించి సాకలొల్ల మద్దతిస్తే ఓడిపోతామని గ్రహించి కొంతమందిని పిలుచుకొని తాత్కాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక అవసరాలు మాట్లాడి చిన్న చిన్న అవసరాలు తీరుస్తామనే పద్ధతిల సాకలొల్లకు తాత్కాలిక ప్రయోజనాలు ఎరవేస్తా ఉన్నారు. ఇది మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. మీ వైఖరి స్పష్టమైన వైఖరి ఎస్సీ రిజర్వేషన్ మీద ఇప్పటికైనా చెప్పాలని లేకపోతే గ్రేటర్ ఎన్నికల విషయంలో మా సత్తా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాకు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదు, మాకు ఏ రాజకీయ పార్టీ అనుకూలం కాదు. సాకలొల్ల మాట ఇస్తే కట్టుబడి ఉంటాం. మన ఎస్సీ సాధన సమితి కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. కానీ ఎస్సీ జాబితా విషయానికి వచ్చే వరకల్లా చాకలి ఎస్సీ సాధన సమితి నిరంతర పోరాటం కొనసాగిస్తా ఉంది, అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తా ఉంది. ఈ రిజర్వేషన్ కోసమే 7018 కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర ప్రాణాలకు తెగించి నడిచింది. 135,000 మందితో భారీ బహిరంగ సభ అన్ని రాజకీయ పార్టీలు చూసాయి, రాష్ట్ర ప్రజానీకం చూసింది. 135,000 జనంతోటి ఇవాళ సాకలొల్ల సత్తా కూడా చూపించాం. అయినప్పటికీ కూడా ఇవాళ అధికార పార్టీ ఇలా ముఖ్యమంత్రి